ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూల్చివేత మొదలైన పరిస్థితి ఉంది. అక్రమంగా తన సెక్యూరిటీకి అక్రమంగా ఆక్రమించుకొని ఆయన రూమ్స్ కడితే జిహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదుతో వాళ్ళు డిస్మెంటల్ చేసిన పరిస్థితి ఉంది. టీవీ ఫైవ్ కెమెరా చూసి జిహెచ్ఎంసీ అధికారులు పనులన్నీ ఆపివేసి వాళ్ళు పారిపోయిన పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఈ అక్రమాలకు నిర్మాణాలకు సంబంధించి కొరడా జుల్పించారు. లోటస్ పాండ్లు మనం చూస్తున్న జగన్ ఇంటి ముందు ఈ అక్రమాలను కూల్చివేతకు పూనుకున్న పరిస్థితి ఉంది. గతంలో జగన్ ప్రభుత్వ భద్రతా కోసము రోడ్డును ఆక్రమించి గదులు నిర్మించి సిబ్బందికి ఇచ్చిన పరిస్థితి ఉంది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడడంతో జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు రావడంతో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేత ఉదయం నుంచి మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు తర్వాత ఇక్కడ లోకల్గా వెళ్ళేవారు ఇబ్బందులు మామూలుగా లేవు. వాళ్ళ ఫిర్యాదుతో జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి ఈరోజు ఉదయం నుంచి డిస్మెంటల్కు పూనుకున్న పరిస్థితి ఉంది. పోలీసు బందోబస్తు వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర నిర్మాణాలను కూల్చివేత చేసిన పరిస్థితి ఉంది. టీవీ ఫైవ్ కెమెరాను చూసి జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తము వాళ్ళు పనులు ఇటంగా మొత్తం డిస్మెంటల్ చేస్తున్న క్రమంలో ఆయన వాళ్ళు డిస్మెంటల్ చేయడానికి తీసుకొచ్చిన జేసీబీలు మిగతా వాహనాలను వెంకి తీసుకెళ్ళి వెళ్ళిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇది డిస్మెంటల్ చేస్తున్నారు, ఇన్ని రోజులు ఏం చేశారని మనం క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు అసలు మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇదంతా రోడ్డుకు సంబంధించిన ఫుట్పాత్కు సంబంధించి మొత్తం కబ్జా చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫిర్యాదు అంటున్నా కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఏం స్పందించలేదు. ఇప్పుడు అటు ఏపీ లో జగన్ ప్రభుత్వం పోయింది, ఇక్కడ గత ప్రభుత్వం వీళ్ళకు సహకరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులను రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో డిస్మెంటల్ చేసిన పరిస్థితి ఉంది. ఫుట్పాత్కు సంబంధించిన స్థానికులు కానీ మిగతా ఫుట్పాత్కు సంబంధించిన స్థానికులతో పాటు మిగతా వారు నడుచుకుంటూ వెళ్తారు. ఈ ఫుట్పాత్ కబ్జా చేయొద్దని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్తో సహా పూర్తి స్థాయిలో డిస్మెంటల్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు కబ్జా చేస్తే ఉక్కుపాదం పోతామని చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ సెక్యూరిటీకి సంబంధించి జగన్ సెక్యూరిటీకి సంబంధించి ఈ రూములు మొత్తం దాదాపుగా 1000 మీటర్ల వరకు ఫుట్పాత్ కబ్జా చేసి వాళ్లకు రూములు వేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా 4-5 సంవత్సరాలుగా ఇదంతా ఈ తతంగమంతా నడిచింది, ఎవరు పట్టించుకోవాలని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి స్థానికులతో పాటు ఇక్కడున్న రెగ్యులర్గా ఈ లోకల్గా ఉండే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడ్డాము, సెక్యూరిటీ రీజన్తో వీళ్ళు ఇటువైపు పోకుండా చేశారు, చాలా ప్రతిదానికి చెకింగ్ చేసేవారని చెప్పి వాళ్ళు ఆపుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మాకు ఈ అడ్డంకులు తొలగాయి. పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ చేయడంతో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రోడ్డు కబ్జా చేయదని చెప్పి ఒక మాజీ సీఎంకు ఆల్రెడీ తెలిసినా కూడా ఏ విధంగా కబ్జా చేసి విధంగా ఫుట్పాత్ను కబ్జా చేసి రూమ్లు ఎలా వేస్తారని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే డిస్మెంటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్మెంటల్ చేసి వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఫిలిం నగర్కు సంబంధించిన పోలీసులు దాదాపుగా ఒక 20 మంది వీళ్లకు బందోబస్తు నిర్వహించి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ డిస్మెంటల్కు పూనుకున్న పరిస్థితిని డిస్మెంటల్ చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో డిస్మెంటల్ చేసి ఈ శిథిలాలను ఉన్న దీనికి సంబంధించిన శిథిలాలను బయటికి తరలించే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు వాళ్ళు టీవీ ఫైవ్ కెమెరా చూసి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎలాంటి మాటలు కూడా మాట్లాడలేదు, నిరాకరిస్తున్న పరిస్థితి. ఏం జరిగింది సార్, అసలు ఎందుకు కూల్చివేత చేస్తున్నారని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో వాళ్ళైతే డిస్మెంటల్ చేసిన పరిస్థితి, ఈ శిథిలాలను మరి కాసేపట్లో తొలగించే అవకాశం కనిపిస్తుంది. రోడ్డుకు సంబంధించిన మొత్తము ఫుట్పాత్ను ఏ విధంగా కబ్జా చేస్తారని చెప్పి వాళ్ళు అంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే డిస్మెంటల్కి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే రోడ్డుకు సంబంధించిన ఫుట్పాత్ను కబ్జా చేసిన జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళ సెక్యూరిటీతో వాళ్ళు మొత్తం డిస్మెంటల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రాఘవేంద్ర, టీవీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి నుంచి.